హాయ్ అండి, నమస్తే. ఇది మా ఇంటి వరలక్ష్మి వ్రతం పూజ అండి, మీతో షేర్ చేసుకుంటున్నాను. ఏ అశ్విక, అయితే వీడియో షూట్ చేద్దాం అని చెప్పేసి, అంటే ఇలాగ మీతో షేర్ చేద్దాం అని ముందైతే అని అనుకోలేదు, ప్లాన్ అయితే లేదు. అందుకే నేను మార్నింగ్ పూజా ప్రిపరేషన్కి వీడియో అయితే నేనేం తీయలేదు. ఇంకా ఇదైతే మా ఋత్విక్ అయితే వీడియో తీసాడు, చాలా క్లిప్స్ అయితే ఉన్నాయి. సరే, మీతో షేర్ చేసుకుందాం అని చెప్పేసి వీడియో తీసుకున్నాను. నేను ఆ ముందు రోజు ఊరు నుంచి వచ్చాను కదా, కొంచెం ఎక్కువ పనులే ఉన్నాయి. పువ్వులు అవైతే నేను అమ్మ అక్కడ కడియం నుంచి అయితే తెచ్చేసుకున్నాను, కానీ ఇంకా కొన్ని ఫ్రూట్స్ అని ఇంకా ఇంట్లో క్లీనింగ్ ఇవన్నీ చేసేసరికి నాకు అసలు నైట్ అంతా నిద్ర కూడా లేదు. ఇంకా వీడియోలో షూట్ చేసుకుంటే ఇంకా లేట్ అయిపోతుందని చెప్పేసి నేను వీడియో షూటింగ్ పెట్టుకోలేదు ఇంకా. అయితే ఎప్పుడు కూడా నేను ఒక ఐదుగురికి అయితే తాంబూలం ఇచ్చేదాన్ని, ఈసారి అయితే ఒక 9 మందికి అయితే తాంబూలం ఇచ్చాను. చాలా హ్యాపీగా అనిపించింది నాకైతే మాత్రం. పూజ అయితే చాలా బాగా జరిగింది. ఈ తాంబూలం తీసుకునే వాళ్ళు ఒక 900 అయితే నార్త్ ఇండియన్ ఫ్రెండ్సే. వాళ్ళకి తెలియదు కదా, కొంచెం వాళ్ళ వేరేగా ఉంటే మంది వేరేగా ఉంటారు కదా, డిఫరెంట్గా చూస్తున్నారన్నమాట. ఎప్పుడు వాళ్ళకే ఇస్తాను నేను. वो जो चावल हाथ में दी है ना, हाँ उसके हेड में डाल के आशीर्वाद दे दो. खुश रहो, मस्त रहो, जो चाहिए सब मिले, बच्चे खूब पढ़े. మించు మించుగా మన వరలక్ష్మిది పూజ ఎలా ఉంటుందో వాళ్ళ దివాళీ లక్ష్మీ పూజ కూడా కొంచెం అలాగే ఉంటుందండి. అంటే మనం బంగారం ఇవన్నీ ఇప్పుడు కొంటాం కదా, వాళ్ళు అప్పుడు పెట్టుకుంటారన్నమాట. ఇంకా వాళ్ళ పూజలకు నన్ను పిలుస్తారు, నేను కూడా వెళ్తాను. పూజ అయితే మాత్రం ఈసారి అమ్మో ఎలాగవుతుందో ఏంటో, ముందు రోజే ఊరు నుంచి రావడం ఇంకేమన్నా అరేంజ్మెంట్స్ చూసుకోవడం అనుకున్నాను, కానీ పూజ అయితే చక్కగా బాగా అయ్యింది. ప్రసాదాలు అన్నీ కూడా బాగానే కుదిరినాయి అన్నమాట. అయితే ఎప్పుడు కూడా నేను నా పెళ్ళి చీర కట్టుకుంటాను. 10 ఇయర్స్ అయిపోయింది ఇంకా అని చెప్పేసి ఈసారి శారీ మార్చాను అన్నమాట. అయితే ఈ వరలక్ష్మి పూజ అనేది నాకైతే మాత్రం స్పెషల్. నేను అన్ని పూజల్లో ఇదొకటి బాగా చేసుకుంటాను అసలు. అయితే వీళ్ళు వీడియో తీశారు కదా ఒకసారి, మా అన్విత ఒకసారి ఋత్విక్ అలా తీశారన్నమాట వీడియో. అయితే అది తీసేటప్పుడు నేను చూసినట్లయితే చెప్పేదాన్ని, కానీ నేను చూడలేదు అన్నమాట. పోర్ట్రేట్ మోడ్లో తీశారు, అందువల్ల ఫేసెస్ అవి కట్ అయిపోయినాయి, సరిగ్గా రాలేదు. ఎనీవే ఇంకా వీడియోస్ అయితే కొంచెం క్లిప్స్ ఉన్నాయి కదా, యాడ్ చేసి ఒక వ్లాగ్ పెడదాం అని చెప్పేసి మా ఇంటి వరలక్ష్మిదేవి పూజ అని చెప్పేసి మీతో అయితే షేర్ చేసుకుంటున్నానండి. వ్రతం అయితే బాగా జరిగింది. అయితే ఇంకా ఇలా ఆడవాళ్ళు పూజలప్పుడు రెడీ అవుతారు కదా, ఎంత అందంగా కనిపిస్తారో కదా. చక్కగా పువ్వులు పెట్టుకొని కాటుక బొట్టు కుంకుమ ఇవన్నీ పెట్టేసరికి ఫేస్లో మంచి కళ వస్తుంది. నన్ను ఎప్పుడు డ్రెస్సులోనే ఇలా నైటీలోనే చూస్తారు కదా, ఇంకా ఇలాగే చీరలో చూసేసరికి మహాలక్ష్మిలా ఉన్నామని అనేసరికి నాకు చాలా హ్యాపీగా అనిపించింది అన్నమాట. ఎంత హ్యాపీగా ఫీల్ అయిపోయాను అసలు. చక్కగా రెడీ అయితే మాత్రం భలే ఉంటాం కదా. ఇలా పూజలప్పుడే నేనైతే ఇంకా రెడీ అవుతాను, నార్మల్గా అయితే రెడీ అవను, అందుకే అందరికి కొంచెం డిఫరెంట్గా కనిపించాను. ఇదేనండి మా ఇంటి వరలక్ష్మిదేవ్ పూజ వీడియో. అయితే మాత్రం వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి. నా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి దుర్గా మినీ టీవీ. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.